ఓకే మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్తున్నారు. వాస్తవం ఇక్కడ కొడంగల్ నియోజకవర్గంలోనే రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ రైతులు మాకు ఫార్మాసిటీ వద్దు, మాకు ఫామ్ షో ముద్దని అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే నినాదాలు చేస్తున్నట్టు కూడా మనం చూడవచ్చు. గత కొద్ది సేపటి క్రితమే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వీళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మరికొంత మంది రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈ ఫార్మాసిటీ వల్ల యువతకు ఉద్యోగం కల్పిస్తామంటున్నారు, మరి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇదంతా లొల్లి? ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఈరోజు రైతన్నలు భూములు కోల్పోతున్నందుకు వాళ్లకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, సబిత అందరూ వచ్చి మద్దతు తెలుపుతామని వస్తుంటే రేవంత్ రెడ్డి భయపడి మా సొంత కాన్స్టిట్యూన్సీలోనే ఇంత వ్యతిరేకత ఉందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుందనే ఉద్దేశంతో ఈరోజు భయపడి ఎక్కడికక్కడ ఏ ఊరు ఆ ఊరు మొత్తం పోలీసులని పావులుగా వాడుకొని ఎక్కడెక్కడ బంధిస్తూ ఎక్కడెక్కడ నీసాలు తెచ్చి దాన్ని నింపుకొని ఎక్కడెక్కడ ఎక్కడో తీసుకుపోయి కోడంగలు అక్కడక్కడ తీసుకుపోయి వదిలేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ దేశంతా మాత్రమే ఇప్పటికీ మేము ఈ పాదయాత్రలు ఈ ధర్నాలు మేము ఆపుకోలేము. ఇంకా ఇది ప్రారంభం మాత్రమే. రేపొద్దున ఇంకా కలెక్టర్ ఆఫీస్ వరకు మేము ముట్టడి చేస్తాం, ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం ఖచ్చితంగా. ఇది మాత్రం రేవంత్ రెడ్డికి భయపడేది లేదు. కోడంగల్ ఒక్కటి, ఇది మాత్రం నియోజకవర్గంలో కోడంగల్లో రేవంత్ రెడ్డికి ఎంత వ్యతిరేకత ఉందనేది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలుస్తుంది. భయపడి ఈరోజు ఎక్కడెక్కడే మా మాజీ ఎమ్మెల్యే గారిని కూడా అక్కడనే అరెస్ట్ చేసి తీసుకుపోయారు. పోయినా కూడా మేము ఎవరం తగ్గేదే లేదు. మా వరకు మేము నిరసిస్తాం. ఇక్కడ రైతులు అయితే రేవంత్ గోబ్యాక్ అనేది నినాదాలు చేస్తున్నారు. ఎందుకంటే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కావచ్చు అక్రమంగా అరెస్ట్ చేశారు. మాకు మద్దతు తెలియడానికి తీసుకొచ్చినటువంటి ఏదైతే నాయకులు వస్తున్న క్రమంలోనే ఆక్రమ అరెస్ట్ చేసి మాకు పర్మిషన్లు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి అయితే కుట్ర చేస్తున్నాడని అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు. చెప్పండి అన్న, ఎట్లా చూడొచ్చండి రా ఈ రైతుల మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను ఎట్లా చూడొచ్చు? ఈరోజు పోలేపల్లి ఎల్లమ్మ దేవాలయం దగ్గర నుంచి దుద్యాల ఎంఆర్ఓ కార్యాలయం వరకు మహాత్మా గాంధీ గారు నిర్దేశించినటువంటి మార్గంలో శాంతియుతంగా పాదయాత్ర చేపట్టాలని మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారు పిలిపిస్తే ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫార్మా బాధిత రైతులంతా, ఫార్మాలో భూములు కోల్పోతున్నటువంటి వ్యక్తులంతా, అదేవిధంగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలంతా తరలిరావడం జరిగింది. ఈ ప్రజలను ఒక్కసారిగా పోలీసులు మభ్యపెట్టి మా నాయకుడిని దుర్మార్గంగా, అత్యంత దుర్మార్గంగా మా నాయకుడితో పాటు శ్రీనివాస్ గౌడ్ గారు 5 మంది వస్తుంటే అత్యంత దారుణంగా 200 మంది పోలీసులు దుర్మార్గంగా వెళ్ళి మా నాయకుడి వెహికల్ని అడ్డుకొని ఈడ్చుకొని వెళ్ళి ఈరోజు పరిగిలో కూర్చోబెట్టారు. మేము ఈ చర్యను ఖండిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, గతంలో నిన్ను లాక్కెళ్తే నువ్వు ఎంత బాధపడ్డావో అంతకు రెండంతలు మేము బాధపడతా ఉన్నాం. రైతులు స్వేచ్ఛగా నిరసన కానీ పాదయాత్ర చేసుకునే అవకాశాలు నియోజకవర్గంలో లేవా? ఖచ్చితంగా లేవు. ఈ ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారు తమ్ము అన్న తిరుపతి రెడ్డి గారు షాడో ఎమ్మెల్యేగా చెలామణి అవుతూ ఈ ప్రాంత ప్రజల్ని తొక్కి పెడతా ఉన్నాడు. ఈ ప్రాంత ప్రజలు తమ హక్కు అయినటువంటి తమ భూములను కాపాడుకోవాలని చెప్పేసి నిరసన దీక్షకు పిలుపునిస్తే తిరుపతి రెడ్డి గారి కార్యాచరణ మేరకు పోలీసులు ఈరోజు వచ్చి మా అందరి మీద దుర్మార్గంగా పడి అందరినీ గాయాలకు గురి చేసిండ్రు. అదేవిధంగా మా నాయకుడిని అరెస్ట్ చేసిండ్రు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుడిని విడిచిపెట్టేంత వరకు ఈ ధర్నా జరుగుతుంది? అదేవిధంగా మేము ఏదైతే ముందు నిర్దేశించినామో మా పాదయాత్ర, ఈ పాదయాత్రను ఖచ్చితంగా చేస్తాం. రేవంత్ రెడ్డి గారు మీకు కానీ మీ పోలీస్ బెటాలియన్కి కానీ ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు. కబర్దారు రేవంత్ రెడ్డి, ఎక్కడికైతే అక్కడికైతుంది. స్థానిక సంస్థల ఎలక్షన్లో మీ పార్టీని బోంద పెడతాం. అదేవిధంగా వచ్చే 4 సంవత్సరాల ఎన్నికల్లో మిమ్మల్ని పూడ్చి పెడతామని చెప్పండి. ఎట్లా చూడొచ్చండి రేవంత్ రెడ్డి మీ నియోజకవర్గం ఎమ్మెల్యే, అదేవిధంగా ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు, ఇప్పుడు పోలీసులు రైతులను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు? ముఖ్యమంత్రి అయినప్పుడు ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు మా తాలూకాకి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నాము. కానీ ఈ షాడో ఎమ్మెల్యే ఎవరైతే తిరుపతి రెడ్డి ఉన్నాడో ఆయన ఆజ్ఞ ప్రకారం ఈ భూములన్నీ కబ్జా చేస్తూ ఆయన ప్లస్ ఆయనకు అల్లుల కొరకు 1300 ఎకరాలు ఇక్కడ కబ్జా చేసిండు. దానికి తోడు చాలామంది అనుకుంటున్నారు కోజ్గేటు తుంకిమెట్ల వరకు ఉన్న భూములన్నీ కబ్జా చేస్తాడు రేపు. ఇవన్నీ కబ్జా చేసి ఫార్మా విలేజ్ కాదు, ఫార్మా సిటీ పెడతాడు ఆయన. ఫార్మా సిటీ పెట్టి మొత్తం కంప కంపలేకి ఇక్కడ పశువులు కానీ భూమి వ్యవసాయం కానీ ఏమీ లేకుండా నాశనం చేస్తాడు. కాబట్టి ఈ ఫార్మా కంపెనీ రద్దు చేయాలని మేము అందరం కోరుతున్నాం. ఈరోజు చేసే ఈ ధర్నా శాంతియుత ధర్నా మేము చేసేది ఏంటంటే, అయ్యా శాంతియుతంగా మీరు రద్దు చేయండి అని మేము మెమరాండం ఇవ్వడానికి పోతే ఈ పోలీసులు మీద చేసి పోలీసులను పంపించి ఈ విధంగా చేసి మా మీద దౌర్జన్యం, లేడీస్ మీద దౌర్జన్యం, ఈ దౌర్జన్యం చేస్తున్నాడు. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఫార్మా కంపెనీ రద్దు చేసుకోండి. మీరు మళ్ళీ ఇదే పోవడం పోతే మీరు వచ్చే ఎలక్షన్లో మీరు గ్యారంటీ ఓడిపోవడం గ్యారంటీ.
पालन वो एम वो अवसर कोंडारेड्डी पल्ले को ఇంకొకటి హైడ్రా పేరుతోటి ఇండ్లను కూలుస్తున్నావు. హైదరాబాద్ పేరుతోటి కొడంగల్ల తన ఇల్లు కుంట్ల కట్టిండు, ఆ కుంట్ల రెడ్డి కుంట్ల కట్టిండు, ఆ ఇల్లును కూలగొట్టుకొని వస్తే నిజంగా నీవు న్యాయ ప్రజలకు ప్రజాపాలనలో నీవు న్యాయం చేసిన మూఢవైతవు. కాబట్టి ముందు హైదరాబాద్ ప్లేస్లో నీ ఇల్లు కూలగొట్టుకో, హైదరాబాద్లో మీ అన్న ఇల్లు కూలగొట్టిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.